Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Nimmagadda matalaku ardham enti? Ayanaku aa bhayam enduku? Vidhi nirvahanalo tanaku rashtra prabhutvam idivarakulage sahakaram andistundani aashistunna. ఇది తాజాగా ఎలక్షన్ కమిషనర్గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన తరువాత మీడియాతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సూచన ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పునర్నియమితుడైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆయన మనసులో ఎక్కడో భయం ఉన్నట్లుగా స్పష్టంగా తెలిసిపోతోంది. లేకపోతే గతంలోలాగే రాష్ట్ర ప్రభుత్వం తన విధి నిర్వహణకు సహకరిస్తుందని ఆశిస్తున్నాను అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇంతకుముందు మాత్రం ఆయనకు ప్రభుత్వ పరంగా ఎదురైన అడ్డంకులు ఏమున్నాయి? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి నిమ్మగడ్డకు ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాలేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ సాకుతో నిమ్మగడ్డ ఏకపక్షంగా వాయిదా వేశాడో అప్పటి నుండే నిమ్మగడ్డ ప్రభుత్వం మధ్య వివాదం మొదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధమైన సంస్థగా నిమ్మగడ్డ చెప్పుకోవడమే ఆశ్చర్యంగా ఉంది. నిమ్మగడ్డ చెప్పిందే నిజమైతే మరి 2018 జూలై ఆగస్టులోనే జరపాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను నిమ్మగడ్డ ఎందుకు నిర్వహించలేదు? ప్రభుత్వం పర్సన్ ఇన్ఛార్జీలను పెట్టి స్థానిక సంస్థల పాలనను ప్రభుత్వం తన చేతిలోకి తీసుకుంటే ఎన్నికలను ప్రకటించాల్సిన నిమ్మగడ్డ ఆ పని ఎందుకు చేయలేదు? అంటే అప్పట్లో సాధారణ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ప్రభుత్వంపై జనాల్లో ఉన్న వ్యతిరేకత బయటపడుతుందని చంద్రబాబు భయపడ్డాడు. అందుకనే ఎన్నికలు నిర్వహించలేదు. దానికి నిమ్మగడ్డ మద్దతు పలికాడనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుత విషయానికి వస్తే కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను వాయిదా వేయాలని నిమ్మగడ్డ అనుకుంటే ఆ విషయం ముందుగా చర్చించాల్సింది రాష్ట్ర ప్రభుత్వంతో అన్న విషయం నిమ్మగడ్డకు తెలియదా? రాష్ట్రంలో కరోనా సమస్యను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న చీఫ్ సెక్రటరీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శితో నిమ్మగడ్డ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. పైగా కరోనా బూచిని చూపించి నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేసినప్పుడు రాష్ట్రం మొత్తం మీద నెల్లూరులో ఒకే ఒక్క కేసు నమోదైంది. సరిగ్గా ఎన్నికలు ముగియడానికి వారం రోజులు ఉందనగా నిమ్మగడ్డ ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేశాడు. ఎన్నికలు వాయిదా పడిన తర్వాత అంటే ఏప్రిల్ మొదటి వారంలో కానీ కరోనా వైరస్ కేసులు ఎక్కడా బయటపడలేదన్నది వాస్తవం. పైగా గతంలో లాగానే ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు సహకరిస్తుందని భావిస్తున్నట్లు చెప్పడమే విచిత్రంగా ఉంది. ప్రభుత్వానికే నిమ్మగడ్డ సహకరించకుండా ఓవర్ యాక్షన్ చేసిన ఫలితంగానే వివాదం ముదిరిపోయింది. పైగా ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే ముచ్చట కూడా కనబడడం లేదు. మరి ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్కు సహకరించేదేముంటుంది? అంటే నిమ్మగడ్డ ఇంకేదైనా విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయేమోనని భయపడుతున్నాడా అనే డౌట్ అనుమానం పెరిగిపోతోంది. ఇంతకే నిమ్మగడ్డ భయపడుతున్నది ఏ విషయంలో?